PVS Helping Hand Charitable Trust 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఏడాది మాదిరిగానే విశేష స్పందన లభించింది. ఉదయం ప్రారంభమైన ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పలువురు పాల్గొన్నారు. నైన్టీన్ ఇయర్స్ సాటర్ ఛానల్ చేస్తున్నాను అంటే దానికి ఒకటే లేదు. మన భారతదేశానికి రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన భారతదేశంలో ఆయన కుల మతం జాతులు అనేక ఉన్నాయి. వాటన్నింటినీ సమానంగా ఒక అందరూ సమాన భావం కలిగించడానికి ఆయన రాజ్యాంగం ఏర్పరిచారు. 1949 నవంబర్ 22వ తేదీన ఆయన రాజ్యాంగం రాసి మన ఇండియాకి ఇవ్వడం జరిగింది. కానీ అది అమలు 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి రావడం జరిగింది. అంటే అసమానత తొలగించి అందరూ ఒక రకంగా ఉండాలి. అదే రోజు మేము స్ఫూర్తిగా తీసుకుని ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా అందరం ఒకటే, అసమానత తొలగాలని ఒకే ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాను. అదే రోజున మా ట్రస్ట్ స్థాపించింది కూడా ఇదే రోజున. అంతేకాకుండా నా ఆలోచన ఒకటే, నాకు తెలిసిన ఏ వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకూడదని ఒకే ఒక ఆలోచనతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాను. దీనికి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి డోనర్కి కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను మొదట స్టార్ట్ చేసినప్పుడు 188 యూనిట్లు వచ్చింది. అదేవిధంగా ఆ నెక్స్ట్ ఇయర్ 509, ఆ నెక్స్ట్ ఇయర్ 681, ఆ నెక్స్ట్ ఇయర్ 786, ఆ నెక్స్ట్ ఇయర్ 861, 876, మొన్నటి సంవత్సరం 888. అంటే కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా యువతందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తూ ఏం నిస్వార్థమైన సేవ, ఒకరికి ప్రాణదానం చేయడమే, నథింగ్ బట్ అంతకన్నా వేరే విషయం లేదు. నా ఆలోచన ఒకటే, ఎక్కడో ప్రసవ వేదంతో బాధపడుతున్న ఒక తల్లి కానీ, ఎక్కడో యాక్సిడెంట్లు పాలై గాయాలు పాలై రక్తం వస్తున్న ఒక తమ్ముడు కానీ, రక్తం లేకుండా నాకు తెలిసిన ఏ వ్యక్తి కూడా చనిపోకూడదు. అదే నా ఆలోచన. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా మా ట్రస్ట్ సభ్యులందరం కూడా కష్టపడి ఎవరికి రక్తం అవసరం ఉన్నా సరే మా వంతు సహాయం మేము చేస్తామని తెలుపుతూ, దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైనా రుణపడి ఉంటానని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పాదమార్గం తెలుపుతూ మరొక్కసారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలెక్ట్ చేసేది ఒక 5000 యూనిట్లు మా ట్రస్ట్ ద్వారా. కానీ ఈ క్యాంపే కాదు, ఎప్పుడు కూడా ఈవెన్ మనవి చెప్పే సార్ బర్త్డే పెట్టడం కానీ, మన ఎమ్మెల్యే సత్యనారాయణ బర్త్డే కానీ, మాది ఒకటే కోరిక, ఏదో సేవ చేయడం అంటే 10 మందికి ఉపయోగపడ్డాం. సీఎం గారి బర్త్డే కానీ ఎవరు పుట్టినరోజు చేసినా దానిలో మేము సర్వీస్ ఎత్తుకుంటాం. నేను రాజకీయాల్లోకి వచ్చిందో సేవ చేయడం కోసం, డబ్బు సంపాదించడానికి కాదు. అందుకే మొదటి రోజునే జీతం వద్దని లెటర్ రాసిచ్చాను. ఈ రోజు కూడా కార్పొరేషన్ ఈవెన్ మంచినీళ్ళు కూడా తాకుండా నేను సర్వీస్ చేస్తున్నాను. నాది ఒకటే ఆలోచన, నిస్వార్థమైన సంబంధించడం. నేను గర్వంగా నేను కార్పొరేటర్లు కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్పారు సార్, ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే ఎంపీ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి పరిశ్రమ ప్రాంతంలో సోదరుడు స్థానిక కార్పొరేటర్ పివి సురేష్ గారు
ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరి ఈ ప్రాంతంలో నిర్వహించడం క్రమం తప్పకుండా మరి ఇలాంటి కోవిడ్ నేపథ్యంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ అంటే ఇంకా ఇది కొనసాగుతుంది ఇప్పటికీ 504 మంది మరి బ్లడ్ డొనేట్ చేశారు ఇది ప్రారంభమే ప్రతిసారి కూడా ఆనవాయితీగా మరి సురేష్ ఫస్ట్ తన ఇచ్చి తర్వాత తన ఆదర్శంగా తీసుకునేటట్టు మిగతా యూత్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మరి తను నిరంతరం చేస్తూ ఉంటాడు ఇప్పటికే మరి ఇందాక కూడా ఆయన మాట్లాడాడు 51వసారి ఆయన బ్లడ్ ఇవ్వడం అంటే అనేక మందికి ఈ బ్లడ్ ద్వారా ప్రాణాన్ని మనం కాపాడనాలి అవుతున్నాం అంటే ఈ కోవిడ్లో 500 మంది బ్లడ్ ఇచ్చారనంటే నాకు తెలిసి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో అంతమంది ఇచ్చారంటే 2000 మందికి సమానం ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించి అందులో మా అందరినీ భాగస్వామి చేసినందుకు సురేష్కి సురేష్ వెంకటన్న ఉన్నటువంటి టీం అందరికీ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు బ్లడ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు రాబో కాలంలో మరెన్నో చేయాలని చెప్పి దానికి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఆనందం సంతోషం ఆ కుటుంబాలతో ఉండాలనే భగవంతుని వేడుకుంటూ సెలవు.